మా యేసు నిజదేవుడు, ఆయన వల్ల పరలోక రాజ్యం వస్తుంది. ఆహా, యేసు నిజదేవుడా? అసలు నీకు ఒక విషయం తెలుసా, యేసు దేవుడు అంటే బైబిల్ ప్రకారంగా మీరు నరకానికి వెళ్తారు తెలుసా? అది ఎట్లమ్మా? ఏంటమ్మా అలా అంటావు? ఎంతో మంది తాగుబోతులు మారారు. మత్తయి సువార్త 11:19 మీ యేసుప్రభువే మద్యం తాగారు తెలుసా? ఏంటమ్మా అలా అంటావు? మా దేవుడు సమాధానం కలగజేయడానికి వచ్చినాడు. ఆహా, లూకాసువార్త 12:49 సమాధానం కలగజేయడానికి రాలేదంట మీ యేసు. ఇవన్నీ నీకెలా తెలుసమ్మా? నా దగ్గర ప్రవీణన్న రాసిన ఓ క్రైస్తుడ మేలుకో బుక్లెట్ ఉంది కదా. ఈ బుక్లెట్ ఇక్కడ దాకా వచ్చిందా? ఈ పాస్టర్ వృత్తి మానేసి ఏదైనా పని చూసుకోవడం మేలు. రాక్షసులకి ఆంజనేయ మంత్రం, పాస్టర్లకి ప్రవీణన్న రాసిన బుక్లెట్ తంత్రం. పాస్టర్లు వచ్చి మీ మతంలోకి మారండి అని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? రకరకాలుగా టార్చర్ చేస్తున్నారా? బైబిల్ గురించి మీరు పాస్టర్ని ప్రశ్నించాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఈ బుక్లెట్ను ఆర్డర్ చేసుకోండి. ఇంకా మీరు పాస్టర్లని ప్రశ్నలతో తరిమి కొట్టవచ్చు. బైబిల్పై సంపూర్ణమైన జ్ఞానంతో ఎంతోమంది పాస్టర్లతో డిబేట్ చేసి మత విద్వేషాలకు రెచ్చగొట్టే ఈ పాస్టర్లకి మత సామరస్యాన్ని చాటే ఈ బుక్లెట్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ప్రశ్నలు అడిగితే మా పాస్టర్ గారు మాకు ముందే చెప్పేయాలని చెప్పండి అన్న. ఇది 8 పేజీలు కాదు, 12 పేజీలు వస్తుంది. నమస్కారం అండి, వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రెస్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో మన చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం పాస్టర్ విజయ్ కుమార్ అన్నయ్య గురించి మనం మాట్లాడాల్సి వచ్చింది. ఈయన అన్నయ్య అని చెప్పేసి నేను ఎందుకు ఎక్స్పెక్ట్ ఇస్తున్నానంటే, సరే ఇద్దాము, అదంతా నేను మళ్ళీ చెప్తాను. అట్లాగే మన ఛానల్లో ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే పీకేఆర్ అనే ఒక షార్ట్ ఫిలిం ఉంది, మన ఎక్స్క్రెస్ ఛానల్ ఉంది, ఒకసారి చూడండి. ఈ పీకేఆర్ షార్ట్ ఫిలిం చూస్తే మీకు కొన్ని విషయాలు అర్థమైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా పీకేఆర్ అనే షార్ట్ ఫిలిం చూడండి. ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా మనం పాస్టర్ విజయ్ కుమార్ దగ్గరికి వస్తే ఈయన ఏమంటుండంటే, మన ఒక రాధా మనోహర్ దాసు గురువు గారి మీద వీడియో పెట్టి నేను ఛాలెంజ్ విసిరాను, దమ్ముంటే ఛాలెంజ్ రా అన్నాను, ఈయన రాలేదని చెప్పేసి ఆయన రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఓకేనా? సరే, ఇప్పుడు నేను మాట్లాడతాను ఇంతోటి. ఇప్పుడు ఈయన పాస్టర్ విజయ్ కుమార్ మీద నేను కూడా గతంలో ఒక వీడియో పెట్టా. ఏంటంటే, దయ్యాలు ఉన్నాయా లేవా, దయ్యాలు ఉన్నట్టయితే నాకు ప్రూఫ్ చెయ్యి, దమ్ముంటే ప్రూఫ్ చేయి, నేను నా కెమెరా తీసుకుని వస్తాను, మా టీం అందరిని తీసుకుని వస్తాను, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ఎందుకంటే మీరు కూడా ఉండేది హైదరాబాద్లో ఉన్నాయి కదా, నేను కూడా హైదరాబాద్లో ఉన్న దగ్గరే కదా, ఒకసారి కలుద్దాం సరదాగా. మరి నిజంగా నీ క్రైస్తవ మతంలో దయ్యాలు ఉంటే ఆ దయ్యాలతో మాకు చూపించండి అని చెప్పేసి నేను గతంలో ఒక ఛాలెంజ్ విసిరితే ఆ వీడియోకు స్పందించకుండా ఆ వీడియో స్ట్రైక్ కొట్టించి యూట్యూబ్ ఛానల్లో లేకుండా చేశాడు. అంటే నేను మళ్ళీ ఆ వీడియోను వేకప్ ఛానల్లో అప్లోడ్ చేశాను. అంటే నేను విసిరిన ఛాలెంజ్కే మీ ఆన్సర్ చెప్పడు, స్ట్రైక్లు కొడతాడు. ఓకేనా? మరి ఈయన పెట్టిన వీడియోలకు మేము ఆన్సర్లు చెప్పకుండా కూర్చోవాలన్నమాట. అది సరే, ఇప్పుడు నేను ఆయన మాట్లాడినటువంటి వీడియోలని ఇక్కడ ప్లే చేసుకుంటూ పోతే ఆయన స్ట్రైక్లు కొడుతుంటాడు కాబట్టి నేను పాయింట్ టు పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఈయన ఏమంటుందంటే, తొడలు కొడుతూ నేను సింహం వల్ల చెప్తున్నాను, పులుల వల్ల చెప్తాను అని చెప్పేసి మళ్ళీ ఆ సింహాలు వీడియోలను కూడా ప్లే చేస్తుంటాడు. కొంచెం మంచి కామెడీ అనిపిస్తూ ఉంటుంది. సరే, మళ్ళీ ఈయన ఏమంటాడంటే, నేను వీడియో పెట్టిన తర్వాత సంవత్సరం తర్వాత స్పందించాడు అంట. అంటే ఇప్పుడు నువ్వు వీడియో పెట్టంగానే స్పందించాలరా? అంటే ఎప్పుడెప్పుడు ఈయన వీడియో పెడతాడు, ఎప్పుడెప్పుడు మన కౌంటర్ ఎంత మంచి మాకేం పనిబాటు ఏమో ఉంటావా? నువ్వు 130,000 సబ్స్క్రైబర్స్ ఉండి నువ్వు పెట్టే వీడియోస్కి ఎవరైనా వ్యూస్ వస్తున్నాయా? 1,200 అంటే అర్థం కాలప్పుడే వీడు సోది ముఖం ఒకటి, వీడు సోది చెప్తుంటాడు అని చెప్పేసి జనాలు కూడా ఫిక్స్ అయ్యారు. నీ సబ్స్క్రైబ్ అందరూ కూడా వీడియో పెట్టంగానే స్పందించలేదండి. నాకు ఇంకేం పనిబాటు ఏమి ఉండవు అన్నమాట. ఈయన వీడియో ఎప్పుడు పెడతాడు ఏంది మనం వెయిట్ చేస్తుండాలన్నమాట. ఇంకొకటి ఎవడో 2-3 సంవత్సరాల తర్వాత కూడా స్పందిస్తాడు. అది సో ఇప్పుడు అదంతా కాదు. ఇప్పుడు నువ్వు వాళ్ళకు రాధా మనోహర్ దాస్ గురు గారికి, లలిత్ కుమార్ అన్నయ్యకి, కరుణాకర్ సుగుణవాళ్ళకి, వాళ్ళకి ఎవరికో నువ్వు ఛాలెంజ్ విసిరేయడం కాదు, నీకు దమ్ముంటే, నిజంగా నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే, బైబిల్ గురించి మాట్లాడుతున్న ప్రతిసారి నాకు రోషం పొంగుకొని వస్తుంది, అరికాల నుంచి రోషం వస్తుంది అని చెప్పేసి నువ్వు రకరకాలుగా డైలాగులు అన్నీ కొడుతున్నావు కదా, నీకు నిజంగా దమ్ముంటే, నీకు నిజంగా సత్తా ఉంటే నువ్వు ఎవరి మీద కాదు నాతో డిబేట్ చేయి. ఇప్పుడు నువ్వు కూడా ఉండేది హైదరాబాద్లోనే కదా, మరి మీ చర్చికి రమ్మంటారా? లేదా నువ్వు మా ఆఫీస్కి వస్తావా? మన ఇద్దరం ఫేస్ టు ఫేస్ కూర్చుందాం. సబ్జెక్ట్ ఏం లేదు, ఇట్స్ వెరీ సింపుల్. సబ్జెక్ట్ ఒకటే ఒకటి అంతే, ఏమి లేదు బైబిల్ గురించి. బైబిల్లో యేసుప్రభు దేవుడు కాదు. ఒకవేళ యేసుప్రభు దేవుడు అంటే బైబిల్ ప్రకారంగా నరకానికి వెళ్తారు. ఒక్క సబ్జెక్ట్ మీద నాతో నువ్వు దమ్ముంటే డిబేట్ చేయి, చేద్దామా? నువ్వు మరి ఫేస్బుక్లోకి వచ్చి ఆన్లైన్లోకి వచ్చి చేద్దామన్నా ఓకే, లేదు మనం ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడదామన్నా కూడా ఓకే.
వాళ్ళు ఎవరో కాదురా బాబు, నాతో కూర్చొని చెయ్యి ఫస్ట్. నువ్వు మళ్ళీ ఈయన ఏమంటాడంటే ప్రవీణ్ పిల్ల బచ్చగాడు, నేను నా స్థాయి కాదని చెప్పేసి అటువంటివి ఏమైనా అనుకుంటావేమో. అరే బాబు, ఇప్పుడు నా మాటలు చూసి నా వీడియోలు చూసి ప్రభావితం అయ్యి ఇప్పుడు వందల నుంచి వేల నుంచి లక్షల మంది కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేను తీసే షార్ట్ ఫిల్మ్స్, నేను రాసినటువంటి పుస్తకాలు, ఇప్పుడు నేను ఈ పుస్తకాలు అనేది మన తెలుగు రెండు రాష్ట్రాలలో దగ్గర దగ్గర 4,000 ప్రింట్లు వెళ్ళిపోయాయి వితిన్ 1 మంత్లో. పుస్తకం రిలీజ్ అయిన 1 మంత్లో నేను ఏం చేస్తున్నానంటే, ఈ యొక్క ఎక్స్క్రిషన్ బుక్లెట్స్ని నేను నా టీంలో ఉన్నటువంటి కొంతమంది సబ్స్క్రైబర్లకి నేను ఒక్కొక్కరికి 100 కాపీలు 200 కాపీలు ఇచ్చి అక్కడ ఉన్న మారుమూల గ్రామాలలో ఉన్న దగ్గర కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను పుస్తకాన్ని చేరవేస్తున్నాను. ఈ పుస్తకంలో నేను రాసినటువంటి ప్రతి ఒక్క మాటలకు కూడా మంచి స్పందన వస్తుంది. ఎంతోమంది ఆలోచిస్తున్నారు, హిందువులందరూ కూడా గట్టిగా ఆలోచిస్తున్నారు, క్రైస్తవులు కూడా వాళ్ళ దగ్గర కూడా నేను చేరవేస్తున్నాను. ఇంకా ఇది మరింతగా ప్రింట్లు పెంచాలి, మరింతగా లక్షలాది మంది జనాల దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి మేము ఒక టీమ్గా మేము అనుకున్నాము. ఈ 2024 కూడా అది అమలు చేయబోతున్నాము. ఎక్కువగా మేము గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయాలి. ఇలా వీడియోలోకి వచ్చి పాస్టర్ల మీద కౌంటర్ వీడియోలో పెట్టుకుంటూ ఇది ధర్మరక్షణ కాదు. అసలైన ధర్మరక్షణ అంటే గ్రామాల్లోకి వెళ్ళాలి, అక్కడ పుస్తకాలు పంచాలి, వాళ్ళు మోటివేషన్ చేయాలి, గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయాలని చెప్పేసి మా టీం అందరం మేము అనుకున్నాము. ఒక్కడితో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క ఉద్యమము ఈరోజు ఎక్స్క్రిస్టియన్ ఛానల్లో ఒక మీటింగ్ పెడితే ఆ హౌస్ ఫుల్ అయిపోతుంది. అంతమంది వస్తున్నారు ఈరోజు క్రిస్టియన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, అన్న మేము మాట్లాడతాం మాకు ఛాన్స్ ఇవ్వడం అని చెప్పేసి ఇలా బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఇంకా ఎక్కువ మందికి వెళ్తుంది. కాబట్టి నా వల్ల ఇంత నష్టం జరిగితే, ప్రవీణ్ కుమార్ వల్ల ఇన్ని చర్చికి వచ్చే వాళ్ళు ఆగిపోయి, నా వల్ల మీ బిజినెస్ దెబ్బ తగులుతుందని మీకు అనిపిస్తే, మరి నేను రాసిన పుస్తకము తప్పని చెప్పేసి ప్రూఫ్ చేయి చాలు. ఒకవేళ నువ్వు ప్రూఫ్ చేయగలిగితే, నేను ఒకటే మాట చెప్తున్నాను, బైబిల్ ప్రకారంగా యేసుప్రభు దేవుడు, యేసుప్రభు ద్వారా మాత్రమే పరలోకం వస్తుంది అని చెప్పేసి మీరు ఏదో 2-3 వచనాలు పట్టుకుంటారు. ఓకేనా? నేను అసలైన వచనాలు ఇటు ఓల్డ్ టెస్టమెంట్ కానీ న్యూ టెస్టమెంట్ కానీ మొత్తం కలిపి నేను మీకు అన్ని ఆధారాలు నేను చూపించి ఒకవేళ నేను నిజంగా డిబేట్లు ఓడిపోతే, ఈ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఓడిపోతే, ఈ యొక్క ఎక్స్క్రిస్టియన్ ఛానల్ క్లోజ్ చేసుకుంటా, ఈ పుస్తకాలు ప్రింటింగ్ ఆపేస్తా, ఉన్న పుస్తకాలన్నీ చింపేస్తా, మన ఎక్స్క్రిస్టియన్ టీం నన్ను ఫాలో అవుతున్నటువంటి నా గ్రూప్లో ఉన్న నా సభ్యులందరూ కూడా మా పని ఆపేస్తాము. దీనివల్ల ఎంతోమంది ఎన్నో కుటుంబాలు కూడా చర్చికి వెళ్లకుండా ఆగిపోయే వాళ్ళు కూడా చర్చికి వెళ్తారు. మీకు చాలా లాభమే కదా, అవునా కదా? సో ఈ యొక్క సువర్ణమైనటువంటి అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవాలనుకుంటే నువ్వు నన్ను దయచేసి తక్కువ అంచనేయద్దు, నన్ను తక్కువ అంచనే వేయొద్దు. నేను రాబోయే రోజులలో నేను ఈ యొక్క పుస్తకం మాత్రమే కాదు, నేను చాలా పనులు చేయబోతున్నాను. అవి ఏంటనేది నా ఛానల్ నువ్వు చూస్తూనే ఉండవు, రెగ్యులర్గా నాకు తెలుసు, ఆ విషయాలన్నీ కూడా బయటికి వస్తాయి. కాబట్టి నన్ను తక్కువ అంచనా లేకుండా మంచిగా నేను మిమ్మల్ని అన్నయ్యని పిలుస్తా, మన ఇద్దరం ఒక మంచి వాతావరణంలో డిబేట్ చేద్దాం. యేసుప్రభు దేవుడు కాదు, యేసుప్రభు దేవుడు అంటే బైబిల్ ప్రకారంగా నరకానికి వెళ్తారు, ఇది అంతే, ఇది నా సువార్త. ఒకవేళ నీకు నీ సువార్త రాజ్యాంగం హక్కు ఇస్తే, మరి నాకు నా సువార్త కూడా నాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది, నేను కూడా సువార్త చేసుకోవచ్చు గ్రామాల్లోకి వెళ్ళి. నా ప్రయత్నం అయితే నేను చేసుకుంటూ పోతాను. కాబట్టి నన్ను నువ్వు ఆపగలిగితే చాలు. నా వల్ల చాలామంది నీ దృష్టిలో ఇబ్బంది పడుతున్నారు, చాలామంది అసత్యంలోకి వెళ్తున్నారని చెప్పేసి నీకు అనిపిస్తే మరి నాతో డిబేట్ చేయి, ఓకేనా? అదండి. ఒకవేళ ఈయన ఈ వీడియో చూసి అన్ని మూసుకొని కూర్చుంటాడు, ఎందుకంటే బైబిల్ ప్రకారంగా యేసుప్రభు దేవుడు కాదని చెప్పేసి నన్ను బలమైన ఆధారాలతో నేను పుస్తకం అనేది రాశాను. కాబట్టి ఖచ్చితంగా ఈ పుస్తకాలు మీరు తెప్పించుకోండి. ఈ యేసుప్రభు దేవుడు అని చెప్పేసి దయచేసి మీరందరూ నరకానికి వెళ్ళొద్దు. మన కరోనా వైరస్ వచ్చి చెప్పిన పాస్టర్లందరూ కూడా ఈ యేసుప్రభు దేవుడు అనుకొని వాళ్ళు ప్రస్తుతం నరకంలో బలమల రాడుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితి ఇంకా ఏ పాస్టర్కి కూడా రాకూడదు. ప్రతి ఒక్క పాస్టర్ కూడా సత్యం తెలుసుకోవాలి. ఈ యేసుప్రభు దేవుడు కాదు, యేసుప్రభు తన తండ్రి శ్రీకృష్ణ పరమాత్మ నిజమైన దేవుడు అని చెప్పి తెలుసుకొని బయటకు వచ్చి వాళ్ళు రక్షణ పొందాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. ఇంకొంచెం కానీ నేను చాలా వరకు సన్నివేశాలు పీకేఆర్లో నేను మర్చిపోయాను. కొన్ని నాకు తర్వాత నాకు చాలా విషయాలు తెలిసాయి. ఈ వీడియో చూసి నువ్వు స్పందించకుండా నువ్వు మౌనంగా ఉంటే నేను PKR 2 సినిమా తీస్తాను, ఓకేనా? నేను PKR లో నేను చాలా సన్నివేశాలని మర్చిపోయాను పెట్టడం, తర్వాత నాకు అన్ని గుర్తొచ్చాయి, అవన్నీ కూడా నేను రాసుకున్నాను. ఓకే, ఇప్పుడు మధ్యలో జరిగినటువంటి కొన్ని అంశాలు కూడా అన్ని బేస్ చేసుకుని PKR మిమ్మల్ని అందరినీ ఎలాగైతే నవ్వించిందో అలాగా అంతకు మించి PKR 2 కూడా మిమ్మల్ని నవ్వించబోతుంది. కాబట్టి మంచిగా ప్రేమతో నాతో ఈ అన్నయ్య డిబేట్కి వస్తాడని నేను ఇక్కడ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. అన్నయ్య ప్లీజ్, మనం ఒక మంచి వాతావరణంలో డిబేట్ చేద్దాం, సత్యం తెలుసుకుందాం, ఓకేనా? సత్యం ఏంటి? యేసుప్రభు దేవుడు కాదు అని నేను, యేసుప్రభు దేవుడు అని చెప్పి నువ్వు, ఈ విషయం మీద మనమిద్దరం బైబిల్ మీద ఒక ఏకాభిప్రాయానికి వద్దాం. బైబిల్లో ఏముంది, బైబిల్లో ఏం చెప్తుంది అనే అంశాలు మనమిద్దరం కూర్చొని డిస్కషన్ చేద్దాం, ఓకేనా? ఇది ఒక ఫ్రెండ్లీ డిస్కషన్.
కాబట్టి నేను విజయ్ అన్న కోసం నేను ఇక్కడ బాగా వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. మన రాధా మనోహర్ దాస్ మన గురుగారు ఏమన్నారంటే, మీ బైబిల్లో మంచి ఎక్కడున్నా కూడా మేము తీసుకుంటాము, ఒకవేళ మీ బైబిల్లో కూడా మంచి ఉంటే మేము మంచి కూడా మేము తీసుకుంటాము, మా సనాతన ధర్మంలో లేని మంచి మీ బైబిల్లో ఉందా, కమాన్ ఛాలెంజ్ చూపించు అని చెప్పేసి మన గురుగారు అన్నప్పుడు ఈయన రోషం పొంగుకొని వచ్చి గంటలు గంటలు చూపిస్తా, నువ్వు అలసిపోయేదాకా చూపిస్తా, మొత్తం బైబిల్ నేను పక్కన కూర్చోబెట్టి మొత్తం ఏదేదో ఏదేదో పెద్ద భారీ సినిమా డైలాగులు వదిలిండు. అన్న వికేర్ అన్న, నేను ఒకటే ఒక మాట చెప్తున్నా, బైబిల్ మొత్తం మీద మంచి విషయాలు ఏమున్నాయి ఒక 10 పాయింట్లు చెప్పు చాలు. మొత్తం ఆది కాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు న్యూ టెస్టమెంట్ ఓల్డ్ టెస్టమెంట్ మొత్తం కలిపి బైబిల్లో మంచి విషయాలు ఏమున్నాయి ఒక 10 పాయింట్లు చెప్పు చాలు. 10 పాయింట్లు ఓకేనా? ఇటువంటి పేపర్ మీద ఒక 10 పాయింట్లు నాకు రాయి. ఇదండి బైబిల్లో ఉన్నటువంటి బెస్ట్, వరస్ట్ కాదు, ఏది పడితే తీయకు, బెస్ట్, ఇంతకు మించి మంచి వచనాలు ఇంక లేవు అన్న వాటిల్లో ఒక 10 సెలెక్ట్ చేసి ఆ 10 ఏందో ఒక పేపర్ మీద రాసి నాకు ఇవ్వు. ఓకేనా? అంతకంటే మంచి విషయాలు, అంతకంటే గొప్ప విషయాలు, అంతకంటే జ్ఞానం వైపు వెళ్ళే ఎంతో మోటివేషన్ విషయాలు మీకు సుమతి శతకాలు, వేమన పద్యాలు, వాటర్ కంటే బెటరా. మనకు హిందూ గ్రంథాలు, దైవ గ్రంథాల గురించి వద్దు, ఈ మత గ్రంథాల గురించి వద్దు. స్వామి వివేకానంద రాసినటువంటి నీతి సూక్తులు కానీ, లేదా సుమతి శతకాలు కానీ, లేకపోతే వేమన పద్యాలు కానీ, అవి కంపేర్ చేద్దాం. ఓకేనా? అవి కంపేర్ చేసి మరి వాటికంటే గొప్ప విషయాలు బైబిల్లో ఉందా నేను అడుగుతాను, నేను ఛాలెంజ్ విసురుతున్నాను. నీ బైబిల్లో మంచి లేదు, ఒకవేళ ఉన్నా వీటితో పోలిక ఉండదు, నేను ఛాలెంజ్, మరి ఇది కూడా నువ్వు నిరూపించు. ఓకేనా? ఎక్కువ అలసిపోకాకు, రోజుకు 3-4 వీడియోలు పెట్టి రకరకాలుగా ఎన్ని చేయకు. రాబోయే రోజుల్లో నువ్వు ఎంత దాచినా కూడా దాగని విషయాలు ఇవాళ జనాలు తెలుసుకుంటున్నారు, మోటివేషన్ అవుతున్నారు. కొన్ని రోజులు ఆగిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి సమాజం ఎటువంటి మార్పు వచ్చిందో అంతకంటే మరింత మార్పు రాబోయే రోజుల్లో నువ్వు చూడబోతావు. ఇంకా నువ్వు బైబుల్ పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి అందులో ఉన్నటువంటి భూతి విషయాలు ఇప్పుడు ఎవరికి తెలియవనా? అంత దరిద్రాలు పెట్టుకొని సరే, ఇప్పుడు ఏదైతే అదేంది, ఇవన్నీ మనకెందుకు కానీ మన ముఖాముఖిగా డిబేట్ చేద్దాం. ఓకేనా? అదండి, సో ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మన పాస్టర్ విజయ్ కుమారు నాతో పాటు డిబేట్కు రావాలని చెప్పేసి నేను ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాను. మరి అన్న వస్తుడో రావడం నాకైతే తెలియదు, కాబట్టి ఆయన తరపున ఉన్న ఫాలోవర్స్ ఎవరైనా క్రైస్తవులు ఎవరైనా ఉంటే కొంచెం అన్నకు చెప్పండి, మీరు ప్రవీణ అన్నతో కలిసి మీరు డిబేట్ చేయండి, అసలు ఏం జరుగుతుందో మేము కూడా చూస్తామా, ఉత్కంఠగా ఉంటుంది కదా, మరి మేము కూడా తెలుసుకుంటామని చెప్పేసి కూడా మీరు కూడా ఉంటే బెటర్. అంటే ఇటువంటి డిబేట్ జరిగితే మంచిది, ఒక వాతావరణం, మంచి వాతావరణం జరిగితే మంచిది, మంచిది అనే విషయం తెలుసుకోండి. ఇదండి, సో ఇప్పటివరకు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ కూడా మీరు యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.